హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అపూర్వ సుందర దేవి కథ, అపూర్వ సుందర దేవి వద్దు కథ. రామ రామ వై రామ 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 రాజు రాజు కచ్చ
కుర్చీల మీద కూర్చొని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. కొందరు దానం చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, గుళ్ళు చూసి వస్త్రములు, బొట్టు చూసి భోజనములు, పాడదాగా పసిపిల్లి పాడి పాడడం దానం చేస్తా మీకు ఉత్తరేశ్వర మహారాజు. ఆగో రాజులు అర్థం చేసుకుంటాడు, అందుకొనకే అసలయ్యే ఇప్పటికైతే అప్పటికైతే అందుకొనకే అంటారు అవరాలు అర్థం దానం గొప్పది, ధర్మం గొప్పది. క్షేత్రం పెరిగి విత్తనం పెట్టాలి, గోత్రం పెరిగి బిల్లం తెచ్చుకోవాలని అన్నారు, పాత్రయ్యకి దానం చెయ్యాలని అంటారు. ఆకు దానం ఏక సంపాదించేది ఏమి లేదు, మన ధర్మం ఏక కొంటపోయేది ఏమి లేదు, మన ఎంబడి వచ్చేది ఏది రాదు. మనిషికి ఏది శాశ్వతంబుగాదయ్యా, మనిషి ఎంబడి వచ్చేది రెండే రెండు పేర్లు, ఒకటి మంచి ఒకటి చెడు అని అంటారు. మంచోళ్ళు వచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చివరి సూపు చూసుకొని వస్తామని పోయి చివరి సూపు చూసుకొని వస్తాము. చెడ్డకాట్ కొడుకుని చచ్చిపోయినంటే వాడు ఉన్నప్పుడు ఆయన అర్రవాని అబ్బాయి అడుగుబట్టింది, వాడు మంచిగా సచ్చిందా అని వారి అలంకేషన్ ఆకిలి కొసాకిలు కూడా దొక్కవరాట. మనిషి పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు విలువైన పుట్టుక ఉట్టాలే, విలువైన బ్రతుకు బ్రతకాలే, విలువైన సావే సావాలని అంటారు. విలువ తక్కువ పుట్టు వాడు ఉంటరాదు, విలువ తక్కువ బ్రతుకు బ్రతకరాదు, మరి విలువ తక్కువ సావు సావరాదని అంటారు. రాజు ఈ ప్రజలైనా కొడుకులు ఈ ప్రజలైనా బిడ్డలని మరి రాజ్యం పరిపాలన చేస్తున్నాడు కుంతలేశ్వర వరాలు. రాజు రాజ్యమేలంగా దేశమేలంగా ఉన్నట్టు ఉండి జంగలికి పులుంటే జంగ తప్పుతుంది, ఊరికి ఇద్దరు పుణ్యాత్తులు ఉంటే ఊరంతా సల్లగుంటది, వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగా ఉంటారాట. వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగా ఉంటారని అంటే మరో ప్రతిపత్త శిరోమణి అయినట్టయితే కోటి పూత పొద్దుకులు ఎత్తది, ఉడుచుకుంటది, చల్లుకుంటది, అన్నం వండుకొని పిలగన్నది పెట్టి తన భర్త పెట్టి తమ బుక్క తిని ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పనికర తరుడు మరి పొలం పనులకు పోతారు. మరి పనికర తరుడు కంటే పొలం పనులకు ఎవరు లేవక ముందు పోతారు. కానీ పరిసర తగ్గు కొంతమంది ఉంటారే పొత్తింతెక్కాల సూర్య కిరణాలు వచ్చి ఒక మీద పడాలి, బయటకు వచ్చే వరకల్లా ఇరిగింటి ఇరక్క పొరిగింటి మళ్ళక్క ఉడుచుకుంటే చల్లుకుంటే పొలం పనులకు పోతుంది. ఇదే విచిత్రం కానీ ఆడవులకు మాకు ఈ గుణం ఒక్కటి ఉంటది. ఏం గుణం అంటావా? పక్క పొంటి ఇంతలు పైకెత్తారంట దారు, ఆడవాళ్ళు కళ్ళు నిండుతారు. పక్క పొంటి మదినా సమితికి నాకన్నా 10 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా, నాకన్నా 10 చేతులు ఎక్కువ ఉన్నాయా, నాకన్నా ముందు కాదు ఎట్లా చేసే అని రేష అనుకో, ఈయన అనుకో, బాణ అనుకో,
ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలంటారు, ఇంటికి పెద్ద మరి కోడలు మంచోడు కావాలి, ఇంటికి పెద్దలు కూడా మంచోళ్ళు కావాలని అంటారు. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడు అవుతాడో పెద్ద అల్లుళ్ళు మంచోళ్ళు అవుతారో ఆ ఇల్లంతా యువలక్షణంగా ఉంటది ఆట. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు లంగ అవుతాడో పెద్ద అల్లుళ్ళు పచ్చి లంగలు అవుతారో ఆ ఇంట్లో ఉన్న కట్టం ఏ ఇంట్లో ఉండదు పచ్చులు రాతలు దారా. రాజు రాజ్యం ఎవరినోడు ఎవరికి ఉన్నాడు, నేను ఇంటికి పోవాలన్న భార్య సీత కమలాలు అన్నం పోసేసి వస్తానా అని రాజు ఎక్కి ఎదుర్కొన్నావు. మాలక మాలకావ కుర్రం మదర్శోతి కుర్రం నిర్మీతి కుర్రం నిప్పే తెలు అద్యమ కుర అంటారు పెద్ద కలుసుకొని కుర్రం మీద కూర్చొని భవనాల మీద అడిగి ఎట్లా బయలుదేరి వస్తున్నాడే కుందరే శరమరాజు. శ్రీ గంగమ్మ తల్లి అమ్మా
భర్త రెండు గాలు కొట్టి మంగళ సూత్రాన్ని కట్టుకొని ఇంద్రిగట్ట చేయబట్టి గారు పూజలు వేసుకొని అందంగా పనులు చేసుకున్నది ఎక్కడి బంగారు తల్లు. కానీ ఈ కాలంలో అంత సీరు లేదు. మరి ఈ కాలంలో కొందరు అవి కొందరు మహానుభావులు ఏం చెప్తాను అవి లేచేది పక్కనున్న భక్తులు కాలు భక్తం వేరు పురుషులు వేరు కనిపించిన దేవునికి పూజ చేస్తారు కనిపించిన దేవతకు పూజ చేస్తారయ్యా కనిపించే భక్తులు సేవలు చేసేటట్లు తక్కువైతున్నారు ఈ ప్రపంచంలో. లక్ష్మీ క్షమే ధరిత్రీ క్షేత్రమయ్యో అన్నారు భక్త అమ్మవారు ఎవరు శకుంతలాదేవి నా భర్త వస్తున్నాడు నా భర్తకి ఎదురుగా పోయి భర్త పాదాలు ఎడుక్కొని పైదళ్ళ గుండలాని అతన్ని శకుంతలాదేవి భర్త పాద సేవ కలిపి వస్తున్నది ఉన్నది వాళ్ళు
దెబ్బలు కొట్టిన మాడోల దేవంత సిన్నవైంది, గాయలు కొట్టిన సింతోల కలసిన్నవైన మీ ముఖమే కలదప్పిందమ్మా. ఇంటి లోపల ఆడోళ్ళు ఎట్లా ఉండాలి, ఇంటి లోపల ఆడోళ్ళు ఎట్లా ఉండాలని అంటే నవ్వినా నవ్వినట్టే ఉండాలి, నవ్వకున్నా నవ్వినట్టే ఉండాలి ఆడోళ్ళు ఇంటి లోపల. దూరం ఆగో ఇంటి లోపల ఆడోళ్ళు నవ్వినా నవ్వినట్టే ఉండాలి, నవ్వకుండా నవ్వినట్టే ఉండాలి. ఏ ఇంటి లోపల ఆడవాళ్ళు సగం కడుపు అన్నం తిని సగం కడుపు అన్నం తినకుండా సంబరంగా ఏ ఇంటి లోపల ఉంటారో ఆ ఇంటి లోపల సర్వదేవతలు అభయ హస్తం చూపుతే ఆట, కొలువై కూర్చుంటే ఆట. కానీ మొక్క మాసిన ఆడుతుంటేనే బుజ్జి లక్షణము. ఇంటి ముందు పందిరి చెప్తాడట, ఇల్లాని లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్తాడట. ఇంటిలో ఎట్టువాడు మొగడాని ఎక్కిరియరాదు, గుడ్డోడు మొగడాని కునిపియరాదు, ముసలోడు మొగడాని మూసిపోట్లు ఓడవరాదు. ఎట్టోడిని గుడ్డోడిని పట్టుకొని కాలం వెళ్ళవేసిన దాన్ని ఆడదని అంటారు. ఇంటి లోపల మగోంది కట్టము కావాలి, ఆడోళ్ళు దిగురం కావాలని అంటారు. చేసుకున్న భర్త మొరటోడాయి పొద్దర్రాకు గట్టికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకొచ్చినట్టయితే ఆ కొట్టుకొచ్చిన కట్టెలను పొయ్యి కింద పెట్టి అన్నమండి కూరండి ఆకు బొగ్గులు అల్ల అర్పుకొని బొగ్గులు అమ్ముకొని బతికిందాన్ని అడదాని అంటారు. ఏడాడు మేడల్లాను నాకు భార్య ఊరు నీకు భర్తను సతికి అవదత్తే పది అంటారు, పదికి అవదత్తే మరి సత్ అని అంటారు. అమ్మా భార్య భర్తల బంధం మూడు ముళ్ళ బంధం ఏడు అడుగుల అనుబంధం అనేది ఉన్నది. నువ్వు ఏమి లేక బాబా బాబా భర్తను నేనున్నాను, నా భార్య ఉన్నావు చూడుండ్రి అవ్వరాలు అక్కరాలు అందుకొరకే ఆడదానికి భర్త ఒక్కడు మంచోడు కావాలని అంటారు. భర్త ఒక్కడు మంచోడైనట్టయితే అవ్వను మరిపిస్తాడు, అయ్యను మరిపిస్తాడు, తోడ ఉట్టే వాళ్ళను కూడా మరిపిస్తాడు. చేసుకున్న భర్త ఒక్కడు మంచోడైనట్టయితే ఆడళ్ళకు భర్త ఒక్కడు మంచోడు దొరికినట్టయితే అమ్మగారిల్లు ఆయన మరిపిస్తాడు. ఇక వాడొక్కడే లంగో దొంగో పచ్చి తాగువో తోడైనట్టయితే ఏ ఆడవాళ్ళకైనా భర్త ఒక్కడు అర్థం చేసుకునే భర్త దొరికితే ఆడళ్ళకి ఏ బాధ ఉండదు. కాని మాట మాటకు తిట్టడు వాడో కొట్టడు దొరికినట్టయితే మాట మాటకు అవ్వాలి కస్తుంది, బిడ్డలకు అయ్యాలి కస్తుంది, అమ్మగారిల్లాది కస్తుంది ఆటనయ్యా. నాకు భార్య ఉంది, నీకు భర్తను ఒక్కనాడు సెటిల్ని చెప్పదెబ్బ కొట్టలేదు నిన్ను నేను. ఆగో మనం ఇవాళ భార్య భర్తలం కాదు తొమ్మిది పోతంటే అన్న చెల్లెక్క ఉండరాని లోకమే సంబరపడతాను బామ. పాపానికి మరి కలిసేపు నువ్వు నాకు భార్యవు గాని అన్నం పెట్టినప్పుడు తల్లి అనుకున్నా, నాకు వీపు రాసినప్పుడు తోడగుంటే చెల్లం అనుకున్న దేవి నువ్వు ఎందుకొరకు బాధపడుతున్నావో, నీకు ఏమి కావాలనో అవో కోరుకోవే ఓ శకుంతలా దేవి. ఏం కావాలి రామేశ్వర
డాబోరా.